అంతేకాక నేనే వారిని కలుగు చేసితిని, వారిని పుట్టించిన వాడని నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకొని రండి అని చెప్తా ఉన్నాడు. ఇలాంటి మహిమ కలిగిన కార్యములు ఎన్న తగనన్ని గొప్ప కార్యములు చేశారు భక్తులు. ఆ గొప్ప భక్తులు చేసినటువంటి కార్యములు ఎంత ఉన్నతమైనవో మనము ఈ లేఖనములో చూద్దాం. 44 అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చదువుదాం. అయినను నా సేవకుడకు యాకోబు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైనా యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యాకోబుతో కూడా మాట్లాడుతున్నాడు. యాకోబుకు కొన్ని వరాలు, కొన్ని ఫలాలు, కొన్ని దీవెనలు, కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయన కూడా ఒక భక్తుడు, అబ్రహాముకు మనవడు, ఇసాకు కుమారుడు యాకోబు. ఆయనే ఇశ్రాయేలు పేరు పెట్టబడిన వాడు. ఆయనతో మాట్లాడే మాటలు మీరు మనందరం విందాం. ఆయనను నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకొని ఇశ్రాయేలు విను, వినాలి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైనా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని సృష్టించాడు? గర్భములో ఉండగా ఏషావైనా అన్నయ్య వస్తా ఉంటే వాని మడిమ పట్టుకున్నాడట యాకోబు. అందుకనే నిన్ను సృష్టించిన వాడు, నిన్ను సృజించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడని చెప్పాడు. యాకోబును సృష్టించినప్పుడు, వారి తల్లి గర్భము కనినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు. ఉన్నాడు గనకే నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. సేవకుడికి దేవుడిచ్చే సహాయం ఎంత గొప్పదో. నిత్యము పోషిస్తాడు, నిత్యము ఆదరిస్తాడు, బాధలో ఉంటే ఓదారుస్తాడు, కష్టకాలంలో ఉంటే ఆదరిస్తాడు, వారి పిల్లలకి చదువులకి సహాయం చేస్తాడు, వారి బిడ్డలకి బిడ్డలకి ఆదరిస్తాడు. ఎంత గొప్ప దేవుడున్నాడు. అందుకని ఇక్కడ ఆ మాట రాశాడు, నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకుము. యాకోబు పేరేంటి? యాకోబు పేరు ఇక్కడ ఏం చెప్పాడు చూడు, నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడబోకు. ఆయన పేరు యెషూరు అంట. భయపడబోకు, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నానయ్యా, నీవు ఎక్కడ కూడా భయపడొద్దు అని చెప్పాడట. సేవకులకి ఎంత ధైర్యం కలిగించే మాట, వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేను ఒకసారి ఏడుస్తూ ఉన్నా దేవుని దగ్గర, బహుగా ఏడుస్తూ ఉంటే, బలిపీఠం పట్టుకొని ఏడుస్తూ ఉంటే బాధపడుతా, ఆహారం లేక కాదు, తినటానికి మనసు లేక బాధపడుతూ 10 రోజులు ఆహారం నీళ్ళు లేకుండా ఉంటే, అప్పుడు నేను ఏసై దగ్గర ఏడుతున్నా, అయ్యా ఇక నాకు నీ కృప లేదా, బ్రతుకుంటానికి యోగ్యత లేదా, ఇక నా జీవితం ఇంతేనా అని ఏడుస్తూ ఉంటే, అప్పుడు అన్నాడు, పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడిపోదని చెప్పాడు. నేను కూడా ఆయన దాసురాలనే కదా, నేను బ్రతుకుంటాను అనుకోని సమయంలో నేను, నాకు ఇక సమయము ఆరోగ్యము కోల్పోయాను, ఇక నేను లేవలేనేమో అనుకునే సమయంలో నన్ను ఆదరించే మాట, బలపరిచే మాట నాతో చెప్పాడు దేవుడు. నాతో చెప్పిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు, మీతో కూడా సహాయం చేస్తాడు. నాకు ఇచ్చిన వాగ్దానములు కన్నా ఇంకా గొప్ప వాగ్దానములు మీకు కూడా ఇస్తాడు. నమ్మి
విశ్వసించమని మనవి చేస్తూ ఉన్నా. కనుక దేవుని పిల్లలారా, తప్పుకోకుండా మీరు విజయం పొందాలని మనవి చేస్తున్నాం. ఇంకా ఏమంటున్నాడంటే, దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించేదను. దేవునికి స్తోత్రం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించేదను. ఎండిన భూమి అంటే ఒకవేళ ఈ సంవత్సరం మనకు పంటలు లేవనుకో, దేవుడు వర్షాలు కురిపించి పంటనిస్తానయ్యా అని చెప్తే దేవుడు తప్పకుండా కుంభవర్షం కురిపిస్తాడు. ఒకవేళ ఈ వాక్యానికి అనుగుణ్యమైన కనపడే భూమి కాక హృదయం అనే భూమి అయితే, ఈ భూమిలో జీవము లేకపోతే, ఈ భూమిలో తడి లేకపోతే, ఈ భూమిలో దేవుని ఆత్మ లేకపోతే, నీ హృదయం ఎండిపోతే, నీ హృదయం ఏసైకి దూరంగా ఉంటే, నీ హృదయం ప్రభువుకి ఇష్టమలేనట్టుగా ఫలించలేనట్టుగా ఎండిపోదునా వాడిపోదునా అన్నట్టుగా ఉంటే తప్పుకోకుండా ఈ భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. ఆయన ఆత్మ ఎంతైనా మేలు చేయగలదు. ఆయన ఆత్మ శక్తివంతమైన ఆత్మ, బలవంతమైన ఆత్మ, గొప్ప ఆత్మ. ఆ రుచి చూడగలిగిన పిల్లలు ధన్యులు అని చెప్తున్నా నేను. దేవునికి స్తోత్రం. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తాడట. నేను దప్పిగల వారి హృదయమును దప్పిక తీర్చడానికి నీళ్లతో నింపుతాడట. దప్పిగల వారి హృదయం ఎలా ఉంటుంది అంటే, దప్పిగల వారి హృదయం ఎలా ఉంటుంది, ఎక్కడ మంచి నీళ్ళు తగులుతాయా ప్రయాణంలో ఉన్నప్పుడు దప్పికైతే, ఇప్పుడు కాదు కానీ ఇప్పుడైతే ఎక్కడ చూసినా మంచినీళ్ళు ప్యాకెట్లు బాటిల్స్ అమ్ముతున్నారు. వెనక అలా కాదు కదా, ఎక్కడైనా మధ్యదారిలో షోడా తగిలితే తప్ప మరెక్కడ మంచినీళ్ళు దొరికేవి కాదు. అందుకని ఇలాంటి మంచినీళ్ళు అయితే భూలోకంలో ఎక్కడైనా దొరకవచ్చు, కానీ దప్పికంటే తెలియాలని నేను చెప్తున్నా ఆ మాట. భూలోకంలో నీళ్లుండా దప్పిక తాగేదాకా కొండ మీద, మనస్సు మీద, మంచినీళ్ళ మీద పాకుతూ ఉంటుంది. మనస్సు దప్పిక మీద తీర్చుకునే వరకు ఎప్పుడు తాగాలి, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని ఆశతో ఉంటుంది. అలాగే హృదయం అనే భూమి ఎండిపోయి ఉంటే, ఆత్మీయ స్థితి నశించిపోతున్నప్పుడు నీవు వాక్యం మీద దప్పి కలిగి ఉంటే, ఏసై మీద దప్పి కలిగి ఉంటే, ఏసయ్య దాసుల మీద దప్పి కలిగి ఉంటే, ఏసై సన్నిధికి వెళ్ళే దప్పి కలిగి ఉంటే, ఆయన జీవజలములతో నీ యొక్క దప్పికను తీర్చబోతున్నాడు, తీరుస్తాడు, తీర్చగలడు. అందుకని ఇంకా ఆయన నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును. యాకోబుకి వాగ్దానం ఇస్తున్నాడు. యాకోబు సంతానం ఎంత విలువైందో, ఎంత గొప్ప సంతానంగా పెరిగిందో, 70 మందితో ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కనాను దేశం నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. యాకోబు మనములు మనములు ముదిమనములను చూశాడు. అందుకని యాకోబుకి ఇటువంటి ప్రజలను చూడగలిగే భాగ్యమో ఇచ్చాడు. ఇటువంటి బలహీనతలనున్న వారిని విడిపించగలడు, సమర్థుడు. దేవునికి స్తోత్రం. అందుకని యాకోబుకి ఇంత గొప్ప కుటుంబం ఉందని ఆయన్ని గొప్ప వాగ్దానాలు ఇచ్చి నడిపించాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, ఇప్పుడు నీకు కూడా చాలిన దేవుడును అని చెప్పాడు. ఈ మాట ఎవరు పొందగలరో,
యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడగునో ఆ ప్రజలు ధన్యులు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఈ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, నీటి కాలువల యొద్ద దేవునికి స్తోత్రం. ఒక్కడు కూడా చచ్చిపాడు, ఒక్కడు కూడా రాలిపాడు. నీకు పుట్టిన సంతానాన్ని నిరవంజి చెట్లలో గడ్డి వలె ఎదుగుదురు ఎదుగుదురు. గడ్డి ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, మచ్చ దాగు లేకుండా ఉంటుంది. లేతగడ్డి అంటే వేరు, ముదురుగడ్డి వేరు. ఇక్కడ లేతగడ్డినే పోల్చాడు దేవుడు. లేతగడ్డికి మచ్చ దాగు ఉండదు. అందుకని నీ పిల్లలు పిల్లలు పిల్లలను చూసే ఆశీర్వాదము నేను ఇచ్చాను. కాబట్టి నీ సంతతిని అభివృద్ధి చేయుదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదింతును. నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజ చెట్ల గడ్డి వలె ఎదుగుదురు. దేవునికి స్తోత్రం. మచ్చ లేకుండా, డాగు లేకుండా, నశించిపోకుండా, తప్పిపోకుండా, ఆశీర్వాదము లేకుండా, ఎండిపోకుండా ఆశీర్వాదము కలిగిన వారుగా ఉంటారని దైవవాక్యము తెలియచేస్తూ ఉంది. అందుకని ఇంకా ఏమంటున్నాడంటే, ఒకడు నేను యెహోవా వాడను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొను, మరి ఒకడు చాలు. ఇక్కడ ఆయన చెబుతున్నాడు కదా, ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడై సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చాడు? నేను యెహోవా వాడని, నేను యాకోబు వాడను కదా. కొత్త నిబంధనలో కూడా అంటాడు, పౌలు గారు రాశాడు, నేను క్యాపా వాడను, నేను అపోల్లో వాడను, మరొకడు పౌలు వాడను అని రాసుకుంటే సరిపోద్దా? కాదు కదా. వీళ్ళందరికీ వర్షం ఇచ్చి నీరిచ్చి పెంచిన వారు ఎవరో నేనే కదా, సృష్టికర్త అయిన దేవుడే నేనే, నేను అందిస్తేనే వీరు మాట్లాడగలరు. పౌలు వాడెవడు, కేపా వాడెవడు, అపోల్లో వాడెవడండి, వీరు నాటినవాడు, నాటినవాడు, నీళ్ళు పోసిన వాడు వల్ల ఏమీ లేదు, వృద్ధి చేసిన వాడు నేనే అని చెప్తా ఉన్నాడు. ఎంతమంది ఇలాగా మా సంఘం పెద్ద, మా క్యాఫా పెద్ద, మా అయ్యగారు పెద్ద అని చెప్పి మునిగిపోతున్నారు మోసంలో. అయ్యగారెంక చూసి మునిగిపోయేవాళ్ళు, సమస్తలను చూసి మునిగిపోయేవాళ్ళు, పాతాళములో అనగదొక్కబడతారు. దేవుని చూసి గణపరచబడితే, దేవుని దగ్గర వాగ్దానములు పొందితే, వాగ్దానములు నెరవేర్పులు చూసే వరకు నీవు ఆశీర్వదించబడదుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేనే, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. ఆదిలో ఉండా జనమును నేను మొదటి వాడను, ఆ తర్వాత కడపటి వాడను కదా. కొన్ని కొన్ని పేర్లు మనం తీసుకున్నప్పుడు, ఆదాము విషయంలో వచ్చినప్పుడు నేను మొదటి ఆదామును, కడపటి ఆదామును అని చెప్పాడు. ఇక్కడ నేను మొదటి వాడను, కడపటి వాడను అని చెప్పాడు యాకోబుకి. ఎవరైనా మొదలలో ఉండి ఆఖరి వరకు ఉన్నవాళ్ళని చూసేవారా? ఏ కుటుంబంలో జోస్తులైనా స్నేహితులైనా కొంతకాలమే ఉంటారు, ఆ తర్వాత వారు చివరి వరకు ఉంటలా ఎలిసిపోతున్నారు, మొబ్బులాగా ఎలిసిపోతున్నారు.
మబ్బులాగా తెలిసిపోతారు. ఎందుకని? మాయమైపోయారు. నాతో జోస్తుగా ఉండేవారు, నాతో చేయి కలిపినవారు, నాతో ఉండి మేలులు పొందినవారు, నాతో ఉండి దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వారు అందరూ తొలగిపోయారు. మొదట తొలగారు భక్తిలో, ఆ తర్వాత ఎలిసిపోయారు, ఆ తర్వాత దూరంగా మాయమైపోయారు. అందుకు నేనే సాక్షిని. అందుకని దేవుడు ఇలాంటి రాపిచ్చాడు, ఆదిలో ఉన్నవాడును, మొదట్లో ఉన్నవాడును, చివరి వరకు ఉంటాను, శాశ్వతం నేను చచ్చిపోయేదాకా ఉంటాడు అని అనుకొని ఎవరైతే ఆయన పైన ఆనుకుంటారో అట్టి మనుషులు ధన్యులగుదురుగాక, అట్టి మనుషులు ఆయన కృప పొందుదురుగాక. ఎవరు ఆయన పైన ఆనుకుంటారో, ఆయన పైన ఆనుకున్న ప్రజలందరూ మేలు పొందుదురుగాక, కీడు నుండి తొలగింపబడుదురుగాక. దేవుడు చెప్తున్నాడు, నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోయే ప్రజలారా, ఆయనతో ఆనందించుడే, ఆయన కృపలో నిలబడండి, ఆయన ఆధిపత్యముగా మీ పక్షాన నిలబడాలని కోరుకోండి. తప్పుకోకుండా సహాయము చేయగలవాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదిలో నున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అద్దుకో, దేవుడు అడుగుతున్నాడు కదా. ఇటువంటి భక్తులందరూ ఎంతమందికో వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఎంతమందినో బలపరిచిన దేవుడు, ఎంతమందినో రగిలించిన దేవుడు, ఎంతమందినో రక్షించిన దేవుడు. ఇట్టి సంగతులు ఎవడైనా భూలోకములో తెలియ చెప్పగలవాడు ఉన్నాడా? నా యొద్దకు రండి, సవాల్ చేస్తున్నాడు. భూలోకంలో సవాల్ చేసే అయ్యగారులు లేరా? ప్రవచనాలు చెప్పి తొలగిపోయిన అయ్యగారులు లేరా? అబద్ధాలు చెప్పి మోసం చెప్పి నడిచే అమ్మగారు లేరా? ఉన్నారు. అట్టి వారిని చూసి మీరు మోసపోవద్దు, నశించిపోవద్దు. దేవుడు అంటున్నాడు, నాలాంటి వాడు ఎవడైనా భూలోకములో ఉన్నాడా? ఉంటే సవాలుగా మాట ఇస్తున్నాడు, ఉంటే నాతో చెప్పండి అంటున్నాడు. నాకు తెలియచేయండి, నేను తెలియజేస్తూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? ఇటువాడు ఎక్కడైనా నుండి నేడలా నాకు తెలియజెప్పవలను. అట్టివారు భవిష్యత్ విషయమును, రాబో సంగతులను ఉండవలను. ఎరవకుడి, భయపడకుడి. మీకు నేను ఈ సంగతులన్నీ తెలియచేయలేదా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్తుంది బైబిల్. నేను తప్ప వేరొక దేవుడు లేడని ఉంది. దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఇంత గొప్ప దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పగల సామర్థ్యం మన దేవుడికి ఉంది. నాకుందా? అలాగని రెవరెండులు అని పెట్టుకున్న వారికి ఉందా? నేను తప్ప మరొక అయ్యగారు నాలాంటి వాడు లేడని చెప్పగలరా? నేను శాశ్వతం నీతో ఉంటానమ్మా, నేను చచ్చిపోను అనేవారు ఎవరైనా ఉండారా? నా యొద్దకు తీసుకురా అంటున్నాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు సవాల్ చేస్తున్నాడు. మనిషిగా పుట్టినోడు పుట్టాలి, గిట్టాలి. బైబిలే చెబుతుంది మనకి పుట్టాలి, మరలా గిట్టాలి. భూమి నుండి తీయబడ్డాం, భూమికే
చేర్చబడుతున్నాం. ఏ మానవుడైనా రెవరెండులను పెట్టుకొని దానికి తగినటువంటి కోణాలు పెట్టుకొని నడిచే గొప్ప ఆధిక్యతలో ఉన్నామని చెప్పుకునేవారు ఎవరైనా శాశ్వతం ఉంటానని చెప్తే నా ముందుకు రమ్మను అంటున్నాడు. ఈ దేవునికి మనం ఎలా రుణం తీర్చగలం? 43లో మొదటి చెప్తున్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచాను. దేవునికి స్తోత్రం. యాకోబు ఒక మానవుడే, యాకోబు ఒక మానవుడే, అయితే యాకోబు అనే ఆయనకి మరొక పేరు పెట్టబడింది, ఇశ్రాయేలు అందరుగాక అన్నాడు అని ఇక్కడ రెండు రకాలుగా చెప్తున్నాడు. అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలు నిర్మించినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు అని చెప్పాడు. రెండు పేర్లతో పెట్టి సృజించాను, పిలిచాను నేనే అని చెప్తా ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచన అనగా పుట్టించాను అనేది కాదు, నీ పాపముల నుండి, నీకున్న శాపములు, తల్లి గర్భములో ఉండి వచ్చిన శాపము నుండి నేను నిన్ను విమోచించాను. ఈ విమోచన ఎంతమంది ప్రజలకు ఉందో, తల్లి గర్భము నుండి వచ్చిన శాపము పాపము నుండి విడిపించబడిన వారు ఎవరు అంటే యేసు రక్తములో కడగబడిన వారు. నీళ్ళలో బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కడగబడలేదండి. నేను ఆ విధంగా చూస్తే నీళ్ళల్లో తీసుకున్నాము పర్వాలేదు, మా అయ్యగారు చెప్పాడు పర్వాలేదు, మేము పర్వాలేదు అనుకుంటా పోయి అందరూ తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నానని గోళ్ళు ఎకరేసే వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. పాతాళంలో కూర్చబడే మందవలి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎన్ని రోజులు గుడికి రాపోయినా వాళ్ళని వేసేయి అడగట్లే లెక్క, ఆ మందే. ఏ మంద? నీళ్ళల్లో బాప్తీసం తీసుకున్నాము పర్వాలేదు అనుకునే మంద. ఎన్ని రోజులు ఎన్ని క్రమాలు గుడి మానేసినా దేవుడు వారిని లెక్క అడగట్లా, గద్దె చిటలా. అందుకని ఈ మందంతా ఎక్కడుంటారంటే పాతాళములో మందగా కూర్చోబడతారు. నిజం, 100 పాళ్ళు నిజం. నన్ను తిట్టినా నాకేం బాధ లేదు, యేసుక్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను అని చెప్పితే ఆ రక్తమే నిన్ను పరలోక రాజ్యానికి దారి చూపబోతుంది. ఆయన రక్తంలో నువ్వు కడగబడితే మాట జారవు, తొందరపడవు, తొట్టు పడవు, నీ ఇష్టంగా నడవు, నీ ఇష్టంగా ఏది చేయలేవు. అదే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి సంగతి. పరిపూర్ణంగా ఆయన పైన అనుకోవాలి. ఇంకా కొద్దిసేపటికి చనిపోతున్నాను ప్రభువా అన్నా, అయ్యా నీ ఉన్నావు, నీ చిత్తమేనయ్యా అన్నాను. అంటే అనగలిగే వారు ఎవరైనా ఉండారంటే, ఒకవేళ మాలాంటి వాళ్ళు అన్నామనుకో, నేను కూడా అట్టగనుకుంటున్నా అమ్మగారు, నేను కూడా అట్టగనుకుంటున్నా అంటున్నారు, తలకాయ ఊపుతున్నారు. ఉట్టిదే భక్తి లేక భయం లేక అంటున్నారు. యేసయ్య అలాంటి వాడు కానే కాదు. అందుకని వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు యాకోబును బట్టి నేర్చుకున్న ప్రజలు, పేరు పెట్టి నిన్ను పిలిచాడా, పేరు పెట్టి నిన్ను ఎన్నుకున్నాడా అని చెప్తే పిలవలా, బాప్తీసం తీసుకున్నావమ్మా పిలిచాడా, పిలవలా, స్వరం విన్నావా, వినలా,
ఎంత అభాగ్య స్థితి. ఈ స్థితిలో ఉన్న పిల్లలందరూ మరొకసారి యేసయ్య వైపు చూడాలి. అప్పుడే ఆయన కృప వారికి తోడుగా ఉండునుగాక. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, యాకోబుకి ఏమని ఇచ్చాడంటే నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. ఎలాంటి తోడు అంటే జలములలో నడిచిన జలములు నిన్ను ముంచజాలవు, అవి నిన్ను ముంచి వేయలేవు, జలానికి కూడా అధికారము నీ మీద లేదు. యాకోబు నీవు నిన్ను పిలిచాను, నిన్ను ఎన్నుకున్నాను, కానీ నీకు నేను తోడుగా ఉంటా, వాగ్దానం ఇస్తున్నా, జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవునికి స్తోత్రం. ఒక మాట మోషే మరి ఎర్ర సముద్రం దాటినప్పుడు, కర్ర చెయ్యి చాపినప్పుడు జలాలు పొర్లి ఇజ్రాయేల్ ప్రజలనే ముంచలా. ఎందుకని ముంచలేదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ప్రజలందరూ సేవకులేనా? మరి కాదు కదా, ప్రజలందరితో దేవుడు మాట్లాడా? మాట్లాడలేదు కదా, మోషేతోనే మాట్లాడాడు. అయినా దేవునికి మానవుడి పైన ఉన్న ప్రేమ చాలా ఉన్నతమైంది. అందుకనే ఆయన ఈ మాట చెప్తా ఉన్నాడు, జలములలో బడి దాటి వెళ్ళినా అవి నిన్ను ముంచి వేయజాలవు, పొర్లిపారవు. నదుల్లో పడి వెళ్ళినా అవి నిన్నేమీ చెయ్యవు అని వాగ్దానమిస్తున్నాడు. అట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు కూడా ఈ కొత్త సంవత్సరం వాగ్దానం పొందుదాం. యేసయ్యను కలిగిన వాగ్దానం, యేసుతో నడిచే మాట వాగ్దానం పొంది, ఆయన కృప ఎంత విలువైందో తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం. నిజంగా ప్రభా, నేను బాప్తీసం తీసుకున్నానే నాతో మాట్లాడలేదయ్యా, అందరూ చేశారని నేను కూడా చేశాను, క్షమించయ్యా, ఇంకా నన్ను నీలో ముందడుగు వేపించయ్యని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ కృపతో నింపి బలపరచండి, మీ సన్నిధి తోడుగా ఉంచున్నాయని సహాయం ఇచ్చు, ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం మాకు దయచు. వాక్యం వింటున్న పిల్లలందరికీ తండ్రి తోడై ఉండి నడిపించింది కాక. వాక్యం వింటున్న పిల్లలందరూ హృదయంలో ఉన్న ముసుగు తీసివేయబడిను కాక. మీ సన్నిధి వారికి తోడుగా ఉండి నడిపించును గాక. నీ నామ మహిమార్థమై గొప్ప చేయబడిను గాక. మీ సహాయము వారికి దొరుకును గాక. మీరే మహిమ పొందుదురుగాక. ఆమేన్. యేసు రక్తమే చే తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి అయిన ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధులకు కూడా వచ్చిన బిడ్డలకి, మరి ముఖ్యముగా టీవీ చూస్తున్న ప్రేక్షకులకు మీ కృపతోడైనా నడిపించింది గాక. ఆమేన్, ఆమేన్.